ఆయన మాకు అందరికి ఒకటే చెప్తారు, మీరందరూ పెద్దన్న పాత్ర పోషించండి అంటే, పెద్దన్న పాత్ర అంటే వాళ్ళందరి మీదే పెత్తనం చేయమని కాదు, ఏ కులస్తులకైనా ఇతరులకైనా కష్టం వచ్చినప్పుడు ఆ ఇంటికి ఆ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మీరు తీసుకోండి, అప్పుడు అందరూ మన కూడా ఉంటారని చెప్పి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనతో పాటుగా ఎవరైతే అన్నగారిన కులాలు ఉన్నాయో, అయితే అన్నగారిని చాలామంది ఈరోజు చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో కాపు కులస్తులకి ఎక్కడా ఉద్యోగం లేదు, కమ్మ కులస్తులకి ఎక్కడా ఉద్యోగం లేదు, ఇంత ఓపెన్గా చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. కులాలను హెరాస్మెంట్ అనమాట, ఎస్సీ హెరాస్మెంట్ ఎలా ఉండేదో ఇదివరకు, దాన్ని తలపించిన హెరాస్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని మరి ఏమన్నా మీరు ఆలోచించండి. ఒక కుల నాయకుడిని తిడతాడు, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, లేకపోతే ఇంకొక చంద్రబాబు నాయుడిని తిడతాడు, ఇంకెంతసేపు అతను తిడతాం తప్ప, సైకో మనస్తత్వం తప్ప ఎక్కడా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కాదు కదా. కాపులకి తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరునుంటే అది పవన్ కళ్యాణ్ గారు నిలబడకపోతే ఈరోజు మన కులస్తులను చెప్పుకుంటా కూడా ఎవడ మిగిలిన పరిస్థితులు తీసుకొచ్చేవాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. మరి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన కోసం ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు, ఆయన వెనకాల మనం 10 కులాలు కలుపుదాం. రాబోయే రోజుల్లో మంచి రాజకీయ నాయకుల్ని, నిజాయితీ అయిన రాజకీయ నాయకుల్ని ఎన్నుకునే విధంగా మనందరం ఉందాం. పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉందాం, జనసేన పార్టీకి అండగా ఉన్నారు మొన్న, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని అందరం ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన కులంలో జరిగిన అన్యాయాన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని కూడా తీసుకుని మరి నేను గారు కానీ, దుర్గేష్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, అందరూ కూడా ఇవాళ విదేశీ విద్యని మనకి కాపు కార్పొరేషన్ ఉన్నప్పుడు వచ్చింది, కాపు భవనాలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అప్పుడు మనం నమ్మలేదు, 5% రిజర్వేషన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మనం నమ్మలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసలు రిజర్వేషన్ లేదు, ఏం లేదు, ఆతలు పొమ్మంటే మాట్లాడిన నాయకులు లేడు. మళ్ళీ వీళ్ళు పెద్ద కబురు చెప్తారు బయటకు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి మీద అయితే 3వ కాలు వేసుకొస్తారు. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పారు. ఎవరైతే ఇవాళ ఈ కులాలు అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు తిట్టారో వాళ్ళందరూ సర్వనాశనం వాళ్ళే కోరుకున్నారని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ పదవిని కాపాడుకోవడం కోసం ఈ కులం మీద, కులంలో పుట్టిన నాయకుడి మీద బురజల్లేటువంటి వ్యక్తులందరూ కూడా సమాధి చేసి వదిలిపెట్టి రాజకీయ సమాధి చేసి అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మళ్ళీ మీ జీవితంలో మీరు ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఎవరని కూడా మీకు తెలియజేస్తాను.